ఎవరైనా ఈగోలకు పోతారు లేదా సబ్జెక్ట్ ఇంతమంది బాగుందన్నారు కదా ఇంకేంటి ఇందులో అని సాటిస్ఫై అయిపోతారు. సాటిస్ఫై అయ్యారు అంటే దాంతో స్థాపితం, స్లాబ్ వేసేసినట్టే. అది నేను ప్రగాలి, అది మాత్రం చెయ్యొద్దు బాబీ. ఇది ఎంత చెక్కితే అంత ఈ సబ్జెక్టు, ఎంత ఎంత నువ్వు ఆలోచిస్తే ట్రీట్మెంట్లో అంత ఇది ఉంటుంది. ఇది సబ్జెక్ట్ కోరుకుంటుంది, నన్ను డెవలప్ చేయండి అని. అలాగా తుది వరకు మొన్న మొన్నటి వరకు దీన్ని చెక్కుతూనే ఉన్నాడు, చెక్కుతూనే ఉన్నాడు, చెక్కుతూనే ఉన్నాడు. ఉదాహరణ చిన్న చిన్న ఉదాహరణలు మీకు చెప్తాను. అంటే ఎలాగ ఆలోచిస్తాడు అంటానికి, నాకు రవితేజ పక్కన వాళ్ళ వైఫ్ ఉంటుంది, చెప్పాను ఊళ్ళో మన మనిషి ఉన్నాడని, మన బంధువు వెళ్ళు వెళ్ళి ఆశీస్ తీసుకో అనగా, ఆయన బంధువు నేనే కదా, ఆబ్వియస్లీ నాకే వచ్చి దండం పెడుతూ అనుకుంటాను అని ఇలాగా చాలా ప్రిపేర్ అవుతాను. ఆ తర్వాత అమ్మాయి నన్ను దాటికి వెళ్ళిపోతుంది, చిన్న వెర్రితనంతో దొరికిపోయానని రవితేజ చూడగానే ఆమెను అడ్జస్ట్ చేసుకుంటూ ఆ తర్వాత ఏదో వేస్తూ కామెడీ సీన్స్ అన్ని పక్కన పెట్టాడు. దండం పెట్టగానే తనకి లోపల అభిమానిగా సౌండ్ వస్తుంది, మెగాస్టార్ కాడకు దండం పెట్టించుకుంటా ఎవరో నాజర్కి పెట్టిస్తే ఎంతో కొంత సెక్షన్ నేను డిస్సాటిస్ఫై చేసిన అవుతానే, ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అంటే ఆలోచిస్తాడు. ఆ క్షణాన అప్పటికి అది రౌండ్ ఆఫ్ చేయటం లేదు. ఆ తర్వాత తను ఒక సీన్లో, ఇది మన మాంటీస్ సాంగ్లో చిన్న సాంగ్ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న దాంట్లో, అక్కడ నేను అమ్మాయికి మా పేటకు వచ్చిందని చెప్పేసి మెడికల్ మెడికేర్ కోసం అమ్మాయికి బట్టలు పెడతాను నేను ఒక సోదరికి పెట్టినట్లుగా, అక్కడ చేత అమ్మాయి చేత కాళ్ళు పెట్టించి ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగాడు. అంటే ప్రతి దానికి రౌండ్ ఆఫ్ చేస్తున్నాడు, అంటే అది ముందుగా లేదు, దాని గురించి ఆలోచిస్తాడు. అక్కడ మళ్ళీ చెక్కాడు, చెక్కి అది కూడా సాటిస్ఫై చేశాడు. ఒట్టిగో ఒట్టిగో అని అన్నాడు. ఒట్టిగో అంటే కామెడీ కోసం కాను, ఫ్లైట్లో గగ్గోలు చేయడం కోసం, గోడ చేయడం కోసం ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో అని అనుకున్నాం. కానీ దానికంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, దానికంటూ ఫ్లాష్ ఫార్వర్డ్లో ఒక చోట ఫైనల్గా ఫ్లైట్ ఎక్కడానికి అక్కడ కూడా చిన్న తమ్ముడిని గుర్తిరిగి అక్కడ మళ్ళీ సెంటిమెంట్ని అంటే తమ్ముడిని గుర్తు చేసి మళ్ళీ గుండె పెండేలా చేశాడంటే, ఏది తీసుకున్నా కంప్లీట్ రౌండ్ ఆఫ్ చేసి వస్తున్నాడే, ఇది అందమైన స్క్రీన్ ప్లే. ఇలాంటి స్క్రీన్ ప్లే మీరు చూస్తే ఇంకా కేసు స్టడీగా ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు యంగ్స్టర్స్ చూడాలి. ఒక్క పోట్లో పొట్టలేదు, తను నా కథ చెప్పినప్పుడు ఇది లేదు, లేదా మేము షెడ్యూల్స్ స్టార్ట్ చేసి ఒక్కడొకటి చేసుకున్నప్పుడు లేదు, ప్రతిరోజు చెక్కుతూనే ఉంది, చెక్కుతూనే ఉంది. ఇంకొక చిన్న చెప్తాను, జరిగింది మా ఇద్దరి మధ్య. హెలికాప్టర్ ఎపిసోడ్ రామోజీ ఫిల్మ్ సిటీలో తీసాము, నెక్స్ట్ డే ప్యాకప్ ఆ రోజు ప్యాకప్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏది హమ్ సౌండ్ వస్తుంది, ఫీడ్బ్యాక్ రీ సౌండా, ఓకే సరే అది వచ్చింది. తను రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి హైదరాబాద్కు బయలుదేరాము, నేను బయలుదేరాను వేరే వేరే కారుల్లో. నెక్స్ట్ డే కోర్టు సీన్, ప్రకాష్ రాజ్ని తలనరికే సీన్. ఆ సీన్లో నేను ఆలోచించుకుంటూ నెక్స్ట్ డేది సీన్ తెలుసు నాకు, విన్నాను. వస్తూ వస్తూ ఫోన్ చేశాను, తను ఎక్కడో హైవేలో ఉండి తను ఎత్తుకున్నాడు, రేపు ఎన్నింటికి షూటింగ్ 9 o'clock అనే మన కోర్టు సీను. ఆ కోర్టు సీన్లో ఎక్కడో నాకు తల నరకటానికి కావలసిన బలమైన కారణం కనపట్లేదు బాబి. అంటే తను కోర్టు శిక్ష వేస్తే అది వెంటనే సరిపోతుంది, చెల్లు చెల్లైపోతుంది, కానీ అది కాదనుకుని కోర్టుని ధిక్కరించి మనం వాడిని తల నరకటం అన్నది కొంచెం చూడటానికి సబంధ ఇదిమిద్దంగా ఉండదు, న్యాయబద్ధంగా అనిపించదు. అలాగని ఏదో బలవంతంగా నరిగితేనేమో అది కబుక్కు జర్కు వస్తుంది, అదేదో ఉండాలనిపిస్తుంది, నాకు తెలియట్లేదు కానీ అదేనా ఆలోచించు బాబీ అని నేను వెళ్ళిపోయాను. నాదే ఉంది డౌట్ వచ్చింది, త్రో చేశాను. ఎక్కడో అన్నయ్య చెప్పాడంటే ఖచ్చితంగా ఇది గ్రే ఏరియా, నేను దానికి సమాధానం చెప్పాలంటూ మళ్ళీ సేమ్ టీం వెనకాల మోహన్ రావు గారిని, చక్రిని, ఇందాక వాళ్ళందరినీ మళ్ళీ పిలిపించుకున్నాడు. 7 o'clock ఇంటికి వెళ్ళి 9:30 ఫోన్ చేసి, అనే ఇది వచ్చేసింది చూడండి, ఇది 50% బాగుంది బాబీ, కానీ ఇది కూడా సరిపోదు బాబీ, సరిపోదు. తల నరికేంత కోపం రావాలంటే ఇంకేదో నువ్వు వర్క్ చేయాలి, నాకు తెలియదు అని. అరే వాళ్ళు వెళ్ళిపోయారు అనే లేదు, నువ్వు పిలిపించు అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పిలిపించారండి మిమ్మల్ని అందరినీ. 2:30 అయింది, ఆ టైంలో మీకు ఫోన్ చేయడం ఎందుకు, ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అన్నయ్య ఓకే అని వస్తారంటే, నెక్స్ట్ 9:30 సెట్కి వచ్చిన తర్వాత నాకు చెప్పి ఆ జీప్ లోపల మా ఇద్దరు షాట్లు, రవితేజ నాది, బ్యాలెన్స్ ఉంచి, ఆ సీన్ లేదు ఆ బ్యాలెన్స్ ఉంచి దాన్ని అక్కడ నేను మళ్ళీ రీక చేస్తాను.
ना कोरिका ना तम्मुडु पड़ अपवादु तोलगिपोवाली।